శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో రామారావు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా బ్రహ్మరామదేవి ఆలయ ప్రాంగణంలో వివిధ పూజలు చేశారు. వివిధ క్రతువులతో అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సాయంకాల పూజల అనంతరం రాత్రి 7 గంటలకు బ్రహ్మరాంబాదేవి భక్తులకు శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామి అమ్మవారు భృంగి వాహనంపై కొలువుదీరి పూజలు అందుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలయ ఉత్సవం రద్దు చేశారు. నేడు బ్రహ్మచారిణి అలంకారం దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం బ్రహ్మరాంబాదేవి భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవ జరుగుతుందని, వచ్చే భక్తులు ఆన్లైన్లో ఉచిత శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకోవాలని ఈవో తెలిపారు. మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. నాభిం పూజయామి ఓం ఐం క్రీం సౌః మహాదేవ్యై నమః. రుద్రం పూజయామి ఓం ఐం క్రీం సౌః త్రిపురవాసిన్యై నమః. త్రిమూర్తిం పూజయామి అహం.